జిల్లాల్లోకి చొరబడ్డ హమాస్ తీవ్రవాదుల కట్టడికి ప్రయత్నం అయితే జరుగుతోంది ఇంకా కాపాడలేని పరిస్థితి వేలాది మందిని కిడ్నాపులు చేసి వాళ్ళ నిర్బంధాలు ఉంచడం అనేక ప్రదేశాలు వాళ్ళ ఆధిపత్యంలో ఉంచుకునేటప్పటికీ వల్ల కావట్లేదు ఇక్కడ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో చూస్తే ఇజ్రాయల్లో చొరబడి తుపాకులతో బీభత్సం సృష్టిస్తున్న అమాస్ తిరుగుబాటుదారులు విదేశీయులను కూడా వదలట్లేదు వాళ్ళని బంధించి చిత్రహంసలకు గురి చేస్తున్నారు సంబంధిత ఫోటోలు వీడియోలు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు అమాస్ తిరుగుబాటుదారులకు చిక్కిన వాళ్ళు థాయిలాండ్ నేపాల్ పౌరులు ఉన్నారు తమ దేశానికి చెందిన పదకొండు మందిని హమాస్ పీల్చేట్లు బంధించినట్టు థాయిలాండ్ విదేశాంగ శాఖ ప్రకటించింది వాళ్ళ గా వాళ్ళని గాజాకి తరలించారని చెప్పింది వాళ్ళంతా అమాయక ప్రజలని అక్కడ పరిణామాలతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని థాయిలాండ్ ప్రధానమంత్రి ప్రకటించారు ఇజ్రాయల్లో థాయిలాండ్ పౌరులు దాదాపు ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళ అత్యధికలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు తమ పౌరులు సాయుధ హమాస్ తిరుగుబాటుదారులు బందీలుగా చేసుకుని కూర్చోబెట్టినట్టు కనిపిస్తున్న వీడియోని థాయిలాండ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మరోవైపు నేపాల్ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్తే పదక పదిహేడు మందిని బంధించినట్టు నేపాల్ రాయబారి కాంతా రిజల్ కూడా ప్రకటించారు వాళ్లలో ఆరుగు విద్యార్థులు తిరుగుబాటుదారుల చేత నుంచి బయటపడగలిగారు తప్పించుకుని వచ్చిన వాళ్ళ నలుగురికి తీవ్ర గాయాలు ఉన్నాయి ఇప్పటికీ పదకొండు మంది విద్యార్థుల జాడ తెలియలేదు మరోవైపు ఇజ్రాయల్లో అమాస్ మిలిటెంట్లో వికృత కాండ పెరిగిపోతూ ఉంది ఉద్దేశపూర్వకంగా ఎక్కువ మంది మహిళలను అపహిస్తూ వాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఇజ్రాయల్కి చెందినటువంటి ఓ స్వచ్ఛంద సంస్థ ఆ విజువల్స్ని రిలీజ్ చేసింది మరొక వైపు చూస్తే ఇజ్రాయెల్ మీద హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో తమ పౌరులు నలుగురు మరణించారని అమెరికా కూడా ప్రకటించింది టెలవీస్ నుంచి తమకు ప్రాథమిక సమాచారం అందింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ వ్యవహారంలో చెప్పుకొచ్చింది